పునీత్ రాజ్ కుమార్ తన తండ్రి రాజ్ కుమార్, తన తల్లి పార్వతమ్మ రాజ్ కుమార్ లాగానే పునీత్ రాజ్ కుమార్ కూడా నేత్రదానం చేసిన సంగతి అందరికి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ మరణానంతరం తన రెండు కళ్లను పొందిన నారాయణ నేత్ర వైద్యుడు నలుగురు అంధులకు దృష్టిని ప్రసాదించారు. నారాయణ నేత్ర వైద్యులు ఇప్పుడు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగం ద్వారా ఏకంగా 10 మందికి చూపునివ్వబోతున్నారని అంటున్నారు. ఇక ఆ వివరాలను తెలుసుకుందాం. రియల్ లైఫ్ హీరోగా రియల్ లైఫ్లో సేవా కార్యక్రమాలతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పునీత్ మరణానికి ముందు తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక పునీత్ నిర్ణయం మేరకు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు నేత్రాలను దానం చేశారు. వాటి ద్వారా 4 చూపు లభించింది. ఇప్పుడు మరో 10 మందికి చూపు వచ్చేలాగా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. పునీత్ కార్నియా ద్వారా 4 చూపు లభించగా ఆయన స్టెమ్ సెల్స్ ద్వారా 5 నుంచి 10 మందికి చూపు ఇచ్చే ప్రయత్నాలకు బెంగళూరులోని నారాయణ నేత్రాలయ ఆసుపత్రి శ్రీకారం చుట్టింది. ఈ వివరాలను ఆసుపత్రి చీఫ్ డాక్టర్ భుజంగ శెట్టి తెలిపారు. పునీత్ స్టెమ్ సెల్స్ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఐ ల్యాబ్లో ప్రయోగాలు ప్రారంభం అయ్యాయని, దీనికి 2 వారాల సమయం పడుతుందని, ఆ తర్వాత అర్హులైన వ్యక్తులకు కంటి చూపు ప్రసాదిస్తామని మరో డాక్టర్ యతీష్ తెలిపారు. ఈ మంచి పనికి డాక్టర్ రాజ్ కుమార్ ఐ బ్యాంక్ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇక దేశంలో ఇటువంటి ప్రయోగం చేయడం మొదటిసారి అని నారాయణ నేత్రాలయ వెల్లడి చేసింది. ఇక రాజ్ కుమార్ కళ్ళలోని తెల్లటి భాగంలో స్టెమ్ సెల్స్ వలన మరింత మందికి చూపు తెప్పించే అవకాశం ఉందని అంటున్నారు. అప్పు కళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయని అంటున్నారు. కంటి ఆరోగ్యానికి ఈ స్టెమ్ సెల్స్ చాలా ముఖ్యమైనవి. కొంతమందికి బాణాసంచా కాల్చడం, సున్నం, యాసిడ్ మొదలైనవి పడిన ఈ సమయంలో ఈ మూల కణాలు దెబ్బతింటాయి. పునీత్ మరణం తర్వాత ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇటువంటి లోటు రాకుండా చూసుకోవడానికి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముందుకు వస్తున్నారు. పునీత్ చదివిస్తున్న 1800 మంది పిల్లలను తాను చదివిస్తానని హీరో విశాల్ మాటివ్వగా ఆయన చేస్తున్న పనులకు గాను మరింత మంది హీరోలు సహాయం చేయడానికి ముందుకొస్తున్నారని అంటున్నారు. ఒక వ్యక్తి దానం చేసినా, ఎంతో మందికి కంటి చూపును ప్రసాదించినా అది పెద్ద విషయం కాదు, కానీ ఎంతో మందికి నేత్రదానం చేసేందుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని వైద్యులు చెప్తున్నారు. అలా చేసిన పునీత్ రాజ్ కుమార్ మాత్రం చిరకాలం ప్రజల మనసులో నిలిచిపోతారు.